హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కావాల్సినటువంటి పదార్థములు వచ్చేసి ఎర్ర గోంగూర ఒక కట్ట, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ఆనియన్ ఒకటి, ఆయిల్ ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. తర్వాత ఆ కాడలన్నీ తీసేసి ఆ ఆకుల్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కొంచెం సేపు నానపెట్టానండి. ఎందుకు సాల్ట్ వేసాను అంటే నీకు త్వరగా నీట్గా క్లీన్గా అయిపోతుందండి. సాల్ట్ వేసినట్లయితే, సాల్ట్ కానీ సోడా ఉప్పు కానీ వేసుకొని నానపెట్టినట్లయితే నీకు త్వరగా క్లీన్గా అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, మెంతులు వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఎందుకు తర్వాత వేసాను అంటే అవి త్వరగా వేగిపోతాయండి. అందుకని నేను ఫస్ట్ ఎండుమిర్చి వేసి తర్వాత మెంతులు జీలకర్ర వేసి వేయించాను. తర్వాత వాటిని తీసుకొని రోట్లో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఆ ఎండుమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. తర్వాత ఈ గోంగూరను కూడా రోట్లో వేసుకొని దాన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. చూసారు కదా అండి, మెత్తగా అయింది. తర్వాత అందులో ఆనియన్ ముక్కలు వేసుకొని అవి కూడా దంచుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండేటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది.